फ्रेंड्स इवाला नेनु मीकु हेल्दीगा केक अनेदी तयार चेसी चूपिस्तुन्नानु गोधुम पिंडी बेल्लम तो मनं केक अनेदी चेसुकुंटुन्नामु ई गोधुम पिंडी बेल्लम केक की कावाल्सिन पदार्थालु चूद्दामु अलागे मनं मुंदुगा अयिते बांडल्लो नेनु साल्ट वेसानु स्टैंड पेट्टानु दीन्नैते ओक 10 निमिषालु मनं वेडि चेसुकोवाली ఇప్పుడైతే మనం కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు గోధుమ పిండి అయితే ఒక కప్పు బెల్లం పొడి తీసుకున్నాను అలాగే సగం కప్పు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అనేది మనం వేరుశనగ నూనె కాకుండా మరేదైనా మీరు ఆయిల్ అనేది తీసుకోవచ్చు సగం కప్పు తీసుకోవాలి సగం కప్పు పెరుగు అలాగే సగం కప్పు పాలు అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ అలాగే పావు స్పూను వంట సోడా అలాగే నేను ఒక ట్రే కి ఆయిల్ అనేది పూసి తర్వాత గోధుమ పిండి ఈ విధంగా మొత్తం చల్లేశాను మనం కేక్ అనేది బేక్ చేసుకునే దానికి మీ దగ్గర ఇలా ట్రే లేకపోతే మీరు గిన్నెకైనా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు కేక్ అనేది బాగా వస్తుంది ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఆయిల్ अलागे पेरुगु बेल्लं पोड़ी ओकसार मनं दीन्नि मिक्सी की वेसुकोवाली चूडंडी नेनु मिक्सी की वेसेसानु इप्पुडु दींट्लोने गोधुम पिंडी सगं कप्पु पालु कूडा वेसुकोनि अलागे ओक स्पून बेकिंग पौडर पाव स्पून वंट सोडा वेसी ओक्कसारी मिक्सी की वेसुकोवाली चूडंडी नेनु मिक्सी की वेसानु इप्पुडु मनं दीन्नी मनं केक रेडी चेसे ट्रेलोकी वेसेसुकोवाली मनं एप्पुडु पैकोच्चे विधंगा वेयकूडदु कोंचेम तक्कुवगा उंडाली एंदुकंटे केक अनेदि मनकि रेडी अयिन तर्वात बागा पोंगुतुंदि काबट्टि मरी पैकि वेयकुंडा ई विधंगा వేసుకోవాలి ఒక్కసారి మనం ఇలా ట్యాప్ చేస్తే ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా మీరు వేసుకోవచ్చు నేను జీడిపప్పు వేస్తున్నాను అలాగే ఇప్పుడు మనం ఒక 15 నిమిషాలు అయితే మంట మీడియం లో పెట్టి బేక్ చేసుకోవాలి ఒక అరగంట అయితే మంట సిమ్ లో పెట్టుకోవాలి మొత్తం అయితే మనకి ఒక 50 నిమిషాలు పడుతుంది చూడండి 10 నిమిషాలు మనం వేడి చేసిన బాండల్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టి మంట మీడియం లో పెట్టి ఒక 15 నిమిషాలు అలాగే మంట సిమ్ లో పెట్టి ఒక అరగంట ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ మనకైతే గోధుమ పిండి బెల్లం కేక్ అనేది రెడీ అయిపోయింది నాకైతే 55 నిమిషాలు టైం పట్టింది 15 నిమిషాలు మంట మీడియం లో పెట్టాను ఒక 40 నిమిషాలు మాత్రం కొంచెం మంటని తగ్గించాను నాకు ఒక 55 నిమిషాల్లో రెడీ అయ్యింది నేను ఫోర్క్ తో కేక్ అనేది ఒకసారి గుచ్చి కూడా చూశాను మనకి ఏమి అంటుకోలేదు ఇలా ఉంటే మన కేక్ అనేది రెడీ అయినట్టు ఇప్పుడైతే మనం దీన్ని బాండల్లో కాకుండా తీసి మనం పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం కేక్ అనేది కట్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఇరిగిపోకుండా బాగా వస్తుంది చూడండి పూర్తిగా చల్లారిపోయింది మీరు చాక్ తో ఒకసారి అంచులన్నీ ఇలా కట్ చేసుకొని తర్వాత ప్లేట్ లోకి నేను కోస్ చూపిస్తాను చూడండి మనకైతే గోధుమ పిండి బెల్లం కేక్ అనేది
రెడీ అయిపోయింది।